హలో, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక సింపుల్ వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి, ఒక మంచి రెసిపీతోటి. సో అందరికీ కూడా ఆమ్లెట్స్, ఎగ్స్ అంటే కూడా చాలా ఇష్టం కదా. వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ కూడా అందరూ కూడా ఎగ్స్ అనేటివి లైక్ చేస్తారు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు అందరు కూడా. సో మరి ఇలా రొటీన్గా ప్లెయిన్ ఆమ్లెట్స్ కాకుండా ఇలా వెజిటేబుల్స్ తోటి, ఆనియన్స్ తోటి డిఫరెంట్గా ఆమ్లెట్ని పర్ఫెక్ట్గా ఎలా వేసుకోవాలో ఈరోజు నేను మీకైతే చూపించబోతున్నాను. ఇదైతే చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇది వచ్చేసి మనకి సైడ్ స్టఫ్ లాగా పప్పుచారులోకి, చారులోకి, అలానే ఏదైనా కూడా మనకి కర్రీ నచ్చకపోయిన ఒక ఆమ్లెట్ అనేది ఉంటే చక్కగా తినేస్తారు కదా, మా ఇంట్లో అయితే తినేస్తారు. సో అందుకనే ఇంత చక్కని ఆమ్లెట్ పర్ఫెక్ట్గా విరగకుండా ఫ్లఫీగా స్మూత్గా ఎలా వేసుకోవాలో నేను మీకైతే చూపించబోతున్నాను. మరి ఇంత సింపుల్ ఈజీ టేస్టీ సూపర్ ఫ్లఫీ ఆమ్లెట్ని ఎలా తయారు చేసుకోవాలి, ఆనియన్స్ తోటి, ఇంకా దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏం యాడ్ చేయడం వల్ల మనకి ఇది ఫ్లఫీగా వస్తుంది, మనం ఇప్పుడైతే ఈ వీడియోని చూసేద్దాము. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలండి, నేను ఇక్కడ ఒక బౌల్లో 4 ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసేసుకున్నానండి, చాపర్ జ్యూస్ యూస్ చేసి. సో నెక్స్ట్ ఇక్కడ నేను ఇది చికెన్ మసాలా అండి, 1 స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ధనియాల పొడి తీసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడినంత ఉప్పు, స్పైసీనెస్కి సరిపడినంత కారం. ఈ కారం ప్లేస్లో మనం పెప్పర్ కూడా తీసుకోవచ్చండి, పెప్పర్ పౌడర్ మన ఇష్టం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నేను సన్నగా తరుక్కున్న కరివేపాకు తీసుకుంటున్నాను. ఇంకా మీరు ఇందులో ధనియాలు కూడా వేసుకోవచ్చండి, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కరివేపాకు, ధనియాల పొడి తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను సీక్రెట్ అని చెప్పాను కదా, అది వచ్చేసి ఇదేనండి, మిల్క్. సో ఇందులో నేను వచ్చేసి 2 నుంచి 3 స్పూన్ల వరకు మిల్క్ తీసుకున్నానండి. పాలు పోసుకుని ఈ ఉల్లిపాయలలో ఇవన్నీ మిశ్రమాలు కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. మనకి స్పూన్తోటి కాకపోయినా చేతితో కూడా వీటిని చక్కగా అయితే కలిపేసుకోవచ్చు. చక్కగా చేతితోటి మెదపడం వల్ల ముక్కలకి, ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు, కారం ఇవన్నీ కూడా బాగా పడతాయన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఎక్కడ క్లంప్స్ లేకుండా చక్కగా ఆనియన్స్కి కోట్ అయిపోతాయి. సో ఇక్కడ నెక్స్ట్ మనము ఎగ్స్ని బీట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేనైతే 6 గుడ్లు తీసుకుంటున్నానండి. 6 గుడ్లు దీంట్లో నేనైతే ఇప్పుడు బ్రేక్ చేసుకుని వేసుకుంటున్నాను. సో ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలానే మనకి సైడ్ స్టఫ్లో అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పప్చార్లో అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో ఇలా ఎగ్స్ అన్నీ బీట్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఫోక్ తోటి కలుపుకోవాలన్నమాట. ముక్కలు అన్నిటికీ కూడా, అంటే ఈ ఎగ్ అనేది చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. సో ఈ విధంగా ఫోక్ యూస్ చేస్తూ మనం దీన్ని కలుపుకోవాలి. విస్కర్ ఉంటే విస్కు కూడా యూస్ చేయొచ్చండి. ఎక్కడ కూడా ఇక్కడ ఎల్లో అనేది కనపడకుండా ఈ గ్రౌండ్ మిక్సర్లో మనము దీన్ని చక్కగా కలిపేయాలన్నమాట. సో ఇలా కలపడం వల్ల మనకి ఉప్పు, కారము ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనకి క్లమ్స్ అనేటివి లేకుండా, చూసారా ఎంత చక్కగా మిక్స్ అయిపోయిందో. సో దీన్ని ఇలా నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ దీన్ని అయితే రెస్ట్ ఇచ్చానండి, పక్కన పెట్టేసుకుని. ఇప్పుడు ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నదాన్ని మనం నెక్స్ట్ ఇప్పుడు ఆమ్లెట్స్ కింద వేసుకోవాలన్నమాట. సో ఆమ్లెట్స్ వేయడం కోసం నేను ఆల్రెడీ స్టవ్ అయిన పాన్ పెట్టేసి వేడి చేశానన్నమాట. దీంట్లోకైతే నేను 1 స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మొత్తం పాన్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా దీన్ని ఇలా ఒకసారి రొటేట్ చేయాలి పాన్ని. సో ఇలా తిప్పడం వల్ల ఆయిల్ అనేది మొత్తం పాన్కి అయితే స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా ఒక గరిట సాయంతో లోతు గరిట తీసుకుని ఈ ఎగ్ మిశ్రమాన్ని పాన్లోకి అయితే ఇలా పోసుకోవాలన్నమాట. సో ఇలా పోసుకోవడం వల్ల మనకి ఆమ్లెట్ అనేది ఎంత ఫ్లఫీగా వస్తుందంటే, దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఇలా మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక, చూస్తున్నారు కదా పైన కూడా ఆల్మోస్ట్ కుక్ అయ్యింది. సో సిమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి. హైలో పెడితే కింద మాడిపోతుంది, పైన ఉడకదండి, సెమీ కుక్ అవుతుంది. సో ఇలా దీన్ని స్పాచ్యులా హెల్ప్ తోటి ఈ విధంగా దీన్ని మరొక వైపుకి తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా కింద భాగం ఎంత బాగా కాలిందో, అలానే కింద ఇప్పుడు మరోవైపుకి తిప్పాం కదా, అటువైపున కూడా సిమ్లో పెట్టుకుని చక్కగా అయితే కుక్ చేసుకోవాలండి. ఎంత ఫ్లఫీగా ఉంది చూస్తున్నారా? మీకు పైన చూస్తుంటే అర్థమవుతుంది కదా ఆమ్లెట్ అనేది ఎంత ఫ్లఫీగా లావుగా వచ్చిందో. సో ఇది వచ్చేసి పాలు పోయడం వల్ల ఇంత స్మూత్గా అయితే వచ్చిందండి.
డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇది ఆమ్లెట్ కాదండి, మనం ఇంకా ఇతర ఏ ఆమ్లెట్స్ ట్రై చేసినా దాంట్లో ఒక 1 స్పూన్ మిల్క్ కనుక యాడ్ చేస్తే మనకు ఆమ్లెట్ అనేది చాలా ఫ్లఫీగా వస్తుంది, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో అంతే అండి, మిగిలిన ఎగ్ మిశ్రమాన్ని కూడా మనము ఇదే విధంగా ఆమ్లెట్ల కింద పోసేసుకోవాలి. సో నేనైతే చక్కగా 4 ఆమ్లెట్లు అయితే వేసేసాను అన్నమాట 6 గుడ్లతోటి మా 4 గురికి. సో ఇదే విధంగా తయారు చేసేసుకుంటే వేడివేడి పప్పుచారులో, అలానే టమాటో రసంలో కానీ పచ్చి పులుసులో కానీ ఈ ఆమ్లెట్ కాంబినేషన్ అయితే అసలు చెప్పొద్దండి. డెఫినెట్గా ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్పండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో దీన్ని ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేయొచ్చు, నేను మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో నేనైతే ఇలా పప్పుచారు అయితే చేసేసాను, పప్పుచారు, కోడిగుడ్డు ఆమ్లెట్, అలానే పచ్చళ్ళు, కారపొళ్ళు అయితే ఉన్నాయి. సో మేమైతే ఇలా డెలీషియస్ ఆమ్లెట్ని అయితే ఎంజాయ్ చేసేసామన్నమాట. సో ఇదండి వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.